గుడ్ ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కికిచే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని వాళ్ళ పాటలతో అలరిస్తున్న నలుగురు యంగ్ అండ్ ఎనర్జెటిక్ సింగర్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ పృథ్వీ చంద్ర, మోహన, మనీషా అండ్ అరుణ్. చూస్తుంటే ఒకసారి జలసీగా ఫీల్ అయిపోతూ ఉంటాను. దానికి కారణం ఏంటంటే మై మదర్ నేను సింగర్ అవ్వాలని, మీరు పాడిన పాటలు కానీ లేకపోతే ఐ థింక్ ఐ సా మనీషా వెన్ పాడుతా తీగా, ఇట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ యుఎస్ అనుకుంటా. సో పృథ్వీ ఈజ్ రాకింగ్, అరుణ్ ఈజ్ రాకింగ్, మోహన నౌ రాకింగ్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ద మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్, సో డివైన్, ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే పృథ్వీ, మంచి పేరు. సో ఎలా మొదలైంది నీ ప్రస్థానం సార్? ఫస్ట్లీ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ సార్, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. అండ్ ఐమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ సార్. థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తారో చెప్తే మేము అదే ఫాలో అవుతాం. ఏం లేదా, నాన్నగారు వాయిస్ బ్లెస్సింగ్స్. యా, అమేజింగ్ సార్, అమేజింగ్ వాయిస్ యూ హ్యావ్ సార్. అండ్ థ్యాంక్ యూ మా. కమింగ్ టు మీ, ఇట్స్ బీన్ 10 ఇయర్స్ సార్. ఇట్స్ అంటే there were many ups and downs, and yeah, by God's grace I'm here sir, and my parents blessings and my family. Intlo evaraina ma sangeetam ma nanna garu vocal nechukunnaru, Carnatic nechukunnaru ma nanna garu is a leda nechukunnaru GST deputy commissioner. GST vallandarki tension hai. okay so nechukunnaru nanna garu, nanna garu nechukunnaru, ma mother veena play chesarandi. Wow. So ఫైన్ ఆర్ట్స్ అంటే ఇప్పటి నుంచి మా ఫ్యామిలీకి బాగా ఇంట్రెస్ట్, ఎక్కడో ఉండాలి ఎక్కడో. అండ్ మై ఫ్యామిలీ టోటలీ సపోర్టివ్ విత్ ఇట్, అండ్ ఐమ్ హ్యాపీ దట్ ఐ గాట్ హియర్ సార్. గ్రేట్. గాడ్ బ్లెస్. మోహన సార్ నమస్తే. సార్ నమస్తే. నాకు ఎప్పుడు నేను సింగర్ అవ్వాలని అనుకున్నాను సార్ చిన్నప్పటి నుంచి. నాకు ఇలా ఇలా ఈరోజు అంటే ఒక సాంగ్ పాడితే చాలు అందరూ నా గొంతు వినాలి. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కడైనా ఫంక్షన్స్ ఉన్నా ఏమైనా పిలుస్తూ ఉండేది, ఎక్కడున్నా నన్ను పిలిచి పాడిస్తూ ఉండేది అనమాట. సో అప్పుడు నాకు అనిపించేది పాడిన తర్వాత అందరూ నన్ను గుర్తుపెట్టి బాగా పాడావమ్మా, కంఠం బాగుందని చెప్పేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించిన వాడు ఎక్కడైనా ఇలా ఇంట్లోనే ఉండిపోకుండా ఇంకా అందరూ వినాలి నా గొంతు అని అనుకుంటుండేదాన్ని. అలా ఒక్క పాట పాడినా చాలు అనిపించేది నాకు. సో వెరీ హ్యాపీ సార్. సో మనీషా, ఎస్ గ్రేట్, నమస్తే, హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే పాడుతా తీగాలో స్టార్ట్ అయ్యి విత్ బాలు గారి బ్లెస్సింగ్స్, సో కమింగ్ అప్ టు హియర్, సో ఎలా ఉంది? లెఫ్ట్ ఆల్ యువర్ యుఎస్ లైఫ్, ఆ యుఎస్ లైఫ్ అలవాటు అయిన తర్వాత కొంచెం కష్టమే. అంటే బాగుంది. యాక్చువల్లీ పుట్టింది హన్మకొండ, బట్ పెరిగింది మొత్తం యుఎస్. యుఎస్ ఎక్కడ? విచ్ పార్ట్ ఆఫ్ యుఎస్? కాలిఫోర్నియా. కాలిఫోర్నియా. అది వచ్చిందిగా, వచ్చింది.
నీకెలాగ అసలు ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి? సో యా నేను స్టార్ట్ చేసింది ఆబ్వియస్ గా నేను కాలేజ్ ఉన్నప్పుడు పాడుతతి ఆడిషన్స్ జరుగుతున్నాయని మా ఫాదర్ చెప్తే నేను దానికి సో అప్పటికే చిన్న జ్ఞానం ఉంది సంగీత జ్ఞానం. సినిమా పాటలు తెలియదు నాకు బట్ కర్ణాటక నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. సో హౌ కమ్ ఇన్ యుఎస్ అది కారణం అంటే మా పేరెంట్స్ ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నా. ఓ గ్రేట్. సో భరతనాట్యం కూడా అలాగే పేరెంట్స్ ఇంట్రెస్ట్ తో. సో అలా సో బాలుగారి వల్లనే పాడుతతి వల్లనే నాకు ఇండస్ట్రీకి రావడం ఒక డోర్ లాంటిది. సో ఐ వుడ్ బి నోవేర్ వితౌట్ హిమ్ ఆర్ దట్ షో బేసిక్లీ. సో ఐ యామ్ వెరీ గ్రేట్ గ్రేట్ మ్యాన్ గ్రేట్ మ్యాన్ వి మిస్ హిమ్. అండ్ మనీష్ ఆల్రెడీ మంచి కృతజ్ఞత స్టార్ట్ చేసి విల్ స్టార్ట్ ద షో ఆల్సో. యా సంగీత జ్ఞానము భక్తి వినా సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనసా సంగీత జ్ఞానము భక్తి వినా ఈ పాట నాకు చాలా ఇష్టం. అండ్ ఫైనల్ గా అరుణ్ సార్ నమస్తే. సార్ నమస్తే. రియల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అందరు చెప్తున్నారు అదే మాట బట్ ఐ స్టిల్ వాంట్ టెల్ ఇట్ ఎప్పటి నుంచో మీ మీ యాక్టింగ్ కి మీ వాయిస్ కి థాంక్ యూ. బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాన్ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అలాగే నాన్నగారు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. ఎస్ సార్ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అండ్ ఈజ్ ఆల్సో గిటారిస్ట్ సార్. వావ్. సో చిన్నప్పటి నుంచి ఇంట్లో మ్యూజిక్ ఎప్పుడు నడుస్తూ ఉండేది అలాగే అమ్మట్లో ఒక కూచిపూడి డాన్సర్ కాబట్టి బెస్ట్ పార్ట్ ఇదే కదా అందరికి పేరెంట్స్ ఒక విధంగా అందరికి ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ సార్ ఎస్ డెఫినెట్లీ. అండ్ నా విషయంలో కామెడీ ఏంటంటే సార్ నేను యాక్చువల్లీ ఐమ్ డాక్టర్ I'm a dentist. So I completed my BDS from Khammam sir. Okay. Daddy forced us chadipichara actually cheppalante. Aina forced chesina kashtame chadavadam BDS lu MBBS lu anta. Complete chesanu sir kashtapadi. Aa tarvata chinna appudu nunchi naaku music ante interest undindi sir but daddy force valla chesi malla I could succeed in convincing him naaku deenlo career untundi ani cheppi took time but still I'm happy I'm here sir. గ్రేట్ గ్రేట్ గ్రేట్. హోయా రే హోయా రే హోయా హోయా. ఇది ప్రొఫెషనల్ డాక్టర్ గా క్లినిక్ ఉంది సార్ బట్ మోర్ లైక్ ఏ స్లీపింగ్ పార్ట్నర్ సార్. క్లినిక్ ఎక్కువ వెళ్ళను మా ఫ్రెండ్స్ చూసుకుంటారు క్లినిక్ ని. సో అప్పుడు ఏమైనా చేస్తున్నప్పుడు కూడా పాటలు పాడుతూ చేస్తాం. ఈ మధ్య ఏంటి ఇద్దరు పాడారా భీమ్లా నాయక్ లో? ఎస్ సార్. వావ్ అదే పాడండి అయితే. లేదు లేదు సార్ మా డిఫరెంట్ డిఫరెంట్ సారీ రెండు ఆ రెండు అతను వినిపిస్తాడు నువ్వు వినిపిస్తావు. లాలా భీమ్లా అడవి పులి కొడవపడి ఒడిసి పట్టు దంచి కొట్టు గల 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 లాలా గల 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 భీమ్లా గల 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 లాలా గల 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 భీమ్లా. ఆల్రెడీ మామూలుగా లేరు జనం ఇప్పుడు ఎప్పుడు థియేటర్స్ లో ఉన్నారు. Yes, brother. Bheemla Nayak. Bheemla Nayak. Iragadise eedi fire sallagunda. Kaki dress pakka nadite veede pedda gunda. Nimmalanga ganapode nippukonda. Muttukunte taatalesi poddi tappakunda. ఇస్తిరి నలగని చొక్క పొగరుగా తిరిగే తిక్క చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క భీం 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 భీమ్లా నాయక్ బుర్ర రామ్ కీర్తన పాడించే లాఠీ గాయక్ భీం 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 భీమ్లా నాయక్ దంచి ధడ 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 దడలాడించే బ్యూటీ సేవక్ ఆ జుట్టు నట్ట సవరించినాడు సింగాలు జూలు విదిలించినట్టే ఆ షట్టు నట్ట మడతెట్టినాడు తొడగొట్టి వేట మొదలెట్టినట్టే ఆ కాలిబూటు దిగ్గట్టినాడు తొడగొట్టి వేట మొదలెట్టినట్టే. వావ్. వావ్ వావ్. సో లైక్ నిజంగా థ్యాంక్స్ టు తమన్ మంచి పాట మీ చేత పాటించినందుకు కూడా మీ తరఫు నేను తమకి థ్యాంక్స్ చెప్తూ మోహన.
మీరు బేసిక్గా యువర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? నేను ఏలూరులో పుట్టాను సార్, అమ్మమ్మ గారి వాళ్ళ ఇంట్లో. అంతా హైదరాబాద్ లోనే పెరిగాను. పక్క హైదరాబాద్. పక్క హైదరాబాద్. ఇప్పుడు పెద్ద డిస్కషన్ మేకప్ రూమ్ లో. మీ పాట బుల్లెట్ బండి ఏ సినిమా, ఏ సినిమా కొట్టుకు చేయొచ్చు? ఒక లవ్ స్టోరీ అంటాడు మా వాడు, ఒకటి ఇంకోటి అంటాడు, ఒకటి ఇంకోటి అంటాడు. కానీ పాట అందరికి ఇష్టం, పాట సూపర్ హిట్ అయిపోయింది. ఏ సినిమా, ఏ సినిమా, ఏ సినిమా, ఏ సినిమా తల్లి, ఏ సినిమా కాదు? అది ఆ ఐడియా ఎక్కడి నుంచి మొదలైంది? అది సార్ ఈ పాండమిక్ లో నేను కొంచెం వర్క్స్ ఏవి లేక కొంచెం ఖాళీగా ఉన్నాను సార్. ఆ టైంలో ఏదైనా చేద్దాం అని అనిపించింది నాకు. నేను ఏం చేయగలను ఇంకా ఖాళీ టైంలో, ఇంక నాకు వేరే పనులు ఏమంత రావు. సో ఇదైతే నేను నాకు వచ్చిన పని నేను ఏమైనా చేయొచ్చు అనిపించి ఇలా ఒక సాంగ్ చేద్దాము అని అనుకున్నాను సార్. అమ్మాయి తాలూకు ఫీలింగ్స్ అన్ని కూడా ఉండేలాగా ఒక సాంగ్ ఏదైనా చేద్దాం. అందరూ ప్రతి పెళ్లిలో సంగీతం ఇది అయిపోయింది. ఇప్పుడు రోడ్ల మీద వెళ్తూ కూడా అవే పాడేస్తున్నారు. సో ఎవరి థాట్ ఎవరిది? లిరిక్ ఎవరు రాశారు? లిరిక్ లక్ష్మణ్ గారు రాశారు సార్. మ్యూజిక్ బాజీ గారు చేశారు. సో అదంతా కూడా టీం అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. వీడియో కానీ ఆడియో నా టీమ్ కి వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ ఆదరించిన ప్రేక్షకులకి, ఆదరించిన ప్రేక్షకులకి. yes sir, definitely కిక్కుతో షోలోకి వెళ్ళాను. ఎందుకంటే ఆల్రెడీ 10 లక్షలు వెయిట్ చేస్తున్నాయి. మా స్టోరీలు వెయిట్ చేస్తున్నాయి, మా క్వశ్చన్స్ వెయిట్ చేస్తున్నాయి, మా బొమ్మలు వెయిట్ చేస్తుంది. yes yes నీ బుల్లెట్ బండకి వచ్చే తపాడు గుడు 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 గని అందాల దునియానే సూపితపా చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తపాడు గుడు 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 గని అందాల దునియానే సూపితపా చిక్కు 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 బుక్కని నీ బుల్లెట్ బండకి వచ్చే తపాడు గుడు 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 గని అందాల దునియానే సూపితపా మనీషా ఇప్పుడు ఎక్కాలి బైక్. ఓకే సో గుడ్ విత్ ఆల్ ఫన్. ఇంకా